तपन गवरो यदो चशारे ओ हलचल माटडे गुंडल मीद चेसकोपे तपु व्यभिचार वारागेवा कंगलवा दंग कना नीति का निबडर वाक्या 1% खचिंग प्रवर्ति गुंडल मीद चेसको चपंडे लेदे काटे वीडियो व्यभिचार वेस्ट ఇది దొంగంట అని చెప్పుకుంటాం మనం. ఇదా మనం నేర్చుకుంటున్నది చెప్పండి ప్రేమని దేవునిలా. ఉదయం లేవుస్తున్నామే, దినం గడుస్తుంది, దేవునికి నా దినం నచ్చుతుందా, నా బ్రతుకు నచ్చుతుందా, దేవుని వాక్యానికి తగినట్టుగా ఉంటున్నానా అని ఆవేదన మనలో ఉందా ప్రేమని దేవునిలా అన్న భయం మనలో ఉందా? కానీ బాహటంగా కనిపడే వాడు మాత్రం ఏలెత్తి మరీ చూపిస్తుంటాం, ఇది తప్పు చేశాడట, ఇలా చేశాడట, అలా చేశాడట, చూపించు వేలు, నువ్వు చూపించు. 1% వాక్యానికి తగినట్టుగా నువ్వు బ్రతికితే నువ్వు వాడి వైపు ఏలకు చూపించు. 1% లేదే. ఎవరిని చూపిస్తున్నారు మీరు? ఎందుకు వస్తున్నాం మన సంఘాలకి? వాక్యం ఎందుకు అంటున్నాం మనం ప్రేమని దేవుని వల్లరా? నేను దొరకాలి కానీ, నేను దొరకాలి కానీ, ఏదన్నా అమ్మాయితో చాటింగ్ కానీ, ఏదన్నా అమ్మాయితో ఫోన్ టాకింగ్ కానీ, ఏదన్నా అమ్మాయితో టచ్చింగ్ కానీ దొరికిందంటే రాజశేఖరా నువ్వు రా మాకు చెప్పేది అనరు మీరు? మీరందరూ అంటారు దొరకాలి మీకు అంతే. ఒకటైపోతారు, ఎవరెవరో ఒకటైపోతారు, ఎందుకెందుకో ఒకటైపోతారు, నాశనానికి పోతారు మీరు అందరూ కూడా. దొరకాలి కానీ, అమ్మా ఆ రోజు బల్ల గుద్దు చెప్పేశాడు, ఆ రోజు దంచేశాడు, ఆ రోజు ఎరగ్గొట్టేశాడు పశ్చాత్తాపం కోసం, మనోడు ఏం చేశాడు అని మీరు గుసగుసలాడరు. ఇంటికి వెళ్ళి బైబిల్ డిస్కషన్ చేయరు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబాలతో ఏ గుసగుసలు మీకు? ఆహా అలాగా, ఓహో ఏదో ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుంటున్నట్టు, ఇస్రాయేల్ చరిత్ర విన్నట్టే. మీరు చూడండి, నిజమే కదా, నిజానికి మంచి విషయం చెప్పి నేర్చుకుంటున్నప్పుడు ఎలాగుంటుందంటే పేసు ఎందుకురా బాబు అన్నట్టుంటుంది. రే రాజశేఖర్ అన్నయ్యా పలానా అమ్మాయితో మాట్లాడుతున్నాడు అంటాం. అవునా కదా, శేఖర్ అన్నయ్యా ఇలాగంటరా అనగానే అవునా గురి చాలా మంచి ఉచితే వాడు మంచిగా మాట్లాడుతున్నాడు అనుకోకండి, శేఖర్ అన్నయ్య చాలా మంచోడ్రా అంటే ఇంకా చెప్పరా బాబు అని దాని అర్థం మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఏముంది, ఓహో ఆల్రెడీ కొంచెం విషయుడు తెలుసు, ఇంకా ఏంటి అని అడుగుతాడు. అలాగా స్టాప్ చేయరు, ఇంకా ఉంది ఇంకా ఉంది, బయట పెట్టరా బాబు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇది దొరకాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందండి నోరు ప్రేమన దేవుని వల్లరా. కానీ ఆ రోజు మీరు చూడండి, అంతమంది నేరం మోపుతున్నాడు ప్రధాన యాజకులు. ఎవరన్నా శావకుడు తప్పు చేస్తే ఈరోజు నాయకులు అనేవారు అందరూ వచ్చి, శావకులు అనేవారు అందరూ వచ్చి, ఆ తోటి సహోదరులు అందరూ వచ్చి కాపాడవలసింది పోయి అవునా 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 ఇదా బైబిల్ పట్టుకుంటున్న బోధ చేస్తున్న నాయకులారా ఇదా మీరు చేసేది. ఆ రోజు ప్రధాన యాజకులు ప్రభు విషయంలో ఏదైతే చేశారో ఈరోజు సంఘంలో నాయకులు లాంటి వారు తప్పు చేస్తే దొరికారా అని అనుకున్నట్టుగా మీరు ఉన్నారా ప్రేమని దేవుని వల్లరా? విశ్వాస తప్పు చేస్తే బాహాటంగా తెర మీద చూపిస్తారా? ఇదా నువ్వు బైబుల్ పట్టుకుని బోధిస్తున్న విధానం. దేవుని సన్నిధిలో సంఘం పాడవుతుంది, సంఘం గలిబిలవుతుంది. ఏ ఒక్కరన్న గుండెలు బాదుకుని అన్నం మానుకుని దేవుని కోసం సంఘం కొరకు దేవుని దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేశారా? నీ కళ్ళ ముందు నీ కొడుకు బాగోపోతే, నీ కళ్ళ ముందు నీ నువ్వు కని నా బిడ్డలకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే బోర్ని ఏడుస్తావే. సంఘం ఇంత గలుబులు అయిపోతున్నప్పుడు, ఇంత అందరం ఇంత అధ్వానంగా మారిపోతున్నప్పుడు ఏ ఒక్కరన్నా పశ్చాత్తాపడుతున్నారా ప్రేమని దేవుని వల్లరా?